रत्न कॉम्पिटेटिव चैनल सो फ्रेंड्स प्रती वेरी वेरी गुड ईवनिंग फ्रेंड्स सो मीलो एवरैते मन चैनल क्रोत्तगा चूस्तुन्नट्लयिते गनुक वेंटने मन रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेसी बेल सिंबल क्लिक चेयंडि अलागे चाला मंदि कूडा बुक्स कु संबंधिंचि अडुगुता उन्नारु नेनु मीकु डिस्क्रिप्शन लो ओक लिंक इस्तुन्नानु ओके अभी बुक्स कु चक्कगा मंचि बुक्स अन्नी उंटायि मीकु बुक्स उन्नायि अलागे मन टेलीग्राम ग्रूप उंदि टेलीग्राम ग्रूप चाला मंदि अडुगुतारु अन्न टेलीग्राम ग्रूप एंटन्ना अनि अडुगुतुन्नारु सो मन टेलीग्राम ग्रूप पेरु रत्नम कॉम्पिटेटिव बिट्स अनि ओकेना सो फ्रेंड्स चाला मंदी ने कोजु कृष्णा डिस्ट्रिक्ट गुड़वाड़ अनबड़ती गुड्लवल्लेरु कृष्णा जिल्लालो गुड्लवल्लेरु रिलेटिव्स इंटिकोच्चुन्नान सो नाकु एलांटि इन्फर्मेशन उन्ना एदुन्ना चेप्तानु रेंडोदि एंटंटे एक्कड उन्ना गानी अंदर गुरिंचि मात्लाडाला अंदर गुरिंचि तेलुसुकोवाला प्रति इन्फर्मेशन इव्वाला रांबाबु गारु प्रियांका सिस्टर गारु आनंदय गारु वेरी वेरी गुड ईवनिंग अंडी अंदरिकी चाला हैपी నిజమైనటువంటి హ్యాపీ ఎప్పుడు ఉంటుందంటే ఫస్ట్ నోటిఫికేషన్ గురించి ఆ లోకేష్ గారు సార్ ఇక మనకి ఫస్ట్ నోటిఫికేషన్ గురించి ఏది తెలియలేదు సార్ ఫస్ట్ నోటిఫికేషన్ గురించి అయితే కనుక ఇంకా ఏది తెలియలేదండి సో ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను ఆలోచించిన విధానం నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ వస్తే ఒక పండగ లాంటి వాతావరణం అలాగే పరీక్ష రాసిన సచివాలయ అభ్యర్థులకు పరీక్ష రాసినటువంటి సచివాలయ అభ్యర్థులకు మేము ఎప్పుడు జాయిన్ అవుతామా సో మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా మాకు ఎప్పుడు మరి వీళ్ళు అపాయింట్మెంట్ అటెస్ట్ ఇస్తారు మేము ఎప్పుడు జాయిన్ ఈ కాన్సెప్ట్లో ఉంటారు చూడండి గౌస్య కూల్ గారు ఆయన ఉన్నారు ఆయన మాకు ఎప్పుడు మూడో నోటిఫికేషన్ ఇస్తారన్నా సో అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి కానీ మూడో నోటిఫికేషన్ ఇప్పుడన్నా అని వారు సౌజన్య వర్కపొడి ఎస్ చూడండి మన మధ్యలో సిస్టర్ సౌజన్య గారు ఉన్నారు నాకు తెలిసి సిస్టర్ గారు ఇంకా జర్నీ చేస్తూ ఉంటారు బహుశా బస్సులోనే ఈరోజైతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎస్పీ ఆఫీస్కు వచ్చి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా స్పష్టంగా ఈరోజు ఎస్పీ ఆఫీసులోనూ కలెక్టర్ ఆఫీసులో కూడా చెప్పారు రెగ్యులర్గా పెడతానన్న ఖచ్చితంగా పెడతా నేను ఒకరోజు ఇన్ఫామ్ చేస్తాను ఎందుకంటే ప్రతిరోజు కూడా సబ్జెక్ట్ని చెప్పడానికి డిస్కస్ చేస్తూ ఉంటాను నేను కూడా ఎందుకంటే ఎన్నో రకాల ఇవన్నీ ఉన్నాయి ఎన్నో రకాలుగానే ఉన్నాయి సో నేను రిప్లై ఇవ్వట్లేదని దయచేసి అనుకోండి మీరు పెట్టే కామెంట్ని నేను చదివి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను మీకు రిప్లై ఇవ్వాలనుకో ఇవ్వటానికి అవకాశం అయితే కనుక లేదు కదా దయచేసి మీరు అర్థం చేసుకోండి అందరూ ఓకేనా ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు కదా చాలా విషయాలు అడుగుతూ ఉన్నారు నేను ఆ విషయాల్ని మీకు ప్రతి విషయాన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను మీరు ఏ విషయం అడిగినా ప్రతి విషయం గురించి నేను చెప్తానండి ఓకే ఇక్కడ మీరు చాలా రకాలుగా ఇప్పుడు పార్టీలు ఉన్నాయండి ఇప్పుడు మనకి వైఎస్ఆర్ పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది టీడీపీ పార్టీ ఉంది బీజేపీ ఉంది సిపిఐ సిపిఎం బీఎస్పీ ఎస్పి సో ఒకటి కాదు రెండు కాదు 100 రకాల పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో పార్టీలు ఉన్నాయి కానీ ఆ పార్టీలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అఫ్కోర్స్ వీళ్ళు ఎవరైనా నిరుద్యోగులకు న్యాయం చేశారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి వారు అధికార పక్షమే కానీ ప్రతిపక్షాలే కానీ ఇంకా ఏ పక్షాలైనా కానీ అఫ్కోర్స్ వాళ్ళు ఏ పక్షమైనా నాకు అనవసరం నిరుద్యోగుల దగ్గరకు వచ్చి పరీక్ష రాసిన అభ్యర్థుల దగ్గరకు వచ్చి అడిగారు మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి అలాగే క్యాలెండర్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా బద్వేల్ పోటీకి సంబంధించి భారీ స్థాయిలో నెగ్గిందండి భారీ స్థాయిలో కోల్కతాలో మీరు చూసారా భవానీపూర్లో మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు 58,835 ఓట్లు నియర్లీ 59,59,000 ఓట్లతో నెగ్గింది హైయెస్ట్
గుడ్ ఈవినింగ్ అండి మాస్టర్ గారు ఇంద్రస్వామి గారు నేను మన గుట్లవల్లేరులో ఉన్నానండి ఎందుకు నగ్గింది ఆవిడ ఎందుకు నగ్గింది ఒకసారి ఆలోచించండి గతంలో తెలుసా మీకు 16,000 ఓట్లతో నగ్గింది ఆ తర్వాత మళ్ళీ 40,000 ఓట్లు ఇప్పుడేమో 59,000 ఓట్లు మెజారిటీతో నగ్గింది అది ఒకసారి ఆలోచించండి మరి ఇంతమంది ఉన్నారండి వీళ్ళందరూ ఉన్నారు మన ఓట్లు వేసినటువంటి మన నాయకులు ఉన్నారు మరి ఎందుకని మన గురించి జాబ్ క్యాలెండర్ గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు నేను మీలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని అంతేనే నేను రాజకీయ ప్రజా ప్రతినిధులకు గుండెల్లో హడలెత్తించే విధంగా పార్టీని చూడండి పార్టీని పెట్టడానికి కూడా అన్ని ప్రణాళికలు కూడా నేను సిద్ధం చేస్తా ఉన్నాను నిజం ఒకసారి మీరు ఆలోచించండి ఖచ్చితంగా సిద్ధం చేస్తున్నాను నా ఒకటే ఒకే ఒక్కటి ఏమీ లేదు ఒకే ఒక్కటన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క ఏంటంటే నిరుద్యోగులకు ఇప్పుడు 10 పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇంకో 10 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి 100 పోస్టులు ఉన్నాయి ఇంకో 100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వండి అర్థమవుతుందా సో అందుకనే నిరుద్యోగుల పార్టీ పార్టీ పేరు ఏంటంటే నిరుద్యోగుల పార్టీ ఎస్ మీకే చెప్తున్నా ఇది ప్రజాప్రతినిధులు అందరూ తెలుసుకోవాలి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండాలంటే ఈయన పార్టీ పెడితే ఏంట్రా బాబు అంటే ఒడిదుడుకులేనా ఎస్ ఏమంటే ఎక్కువగా ఓటింగ్ ఏంటో తెలుసా భారతదేశానికి మేజర్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా మీకు మేజర్ స్ట్రెంగ్త్ సో ఎనీబడీ దేర్ తర్వాత ఎవరు చూసినా కానీ నాకు చెప్పగలుగుతూ ఉండాలా భారతదేశానికి మేజర్ స్ట్రెంగ్త్ దేశానికి మేజర్ స్ట్రెంగ్త్ ఏది అంటే కేవలం మేజర్ స్ట్రెంగ్త్ అనేది యూత్ అదేందా ఎంప్లాయ్మెంట్ యూత్ అనేది మేజర్ స్ట్రెంగ్త్ ఇవాళ దేశానికి యూత్ లేకపోతే మీకు స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది మేజర్ స్ట్రెంగ్త్ మందే అది మాత్రం గుర్తుపెట్టుకోండి రాజకీయ ప్రజా ప్రతినిధులకు గుండెల్లో పార్టీల వారికి యూత్తో పెట్టుకుంటే కనుక దడదడదడలాడుతూ ఉంటుంది ఏంటి మనం ఏదైనా సాధించగలుగుతామండి మన సాధించలే మనల్ని కావాలని ప్రజాప్రతినిధులు ఎదగకుండా ఏం చేస్తున్నారో మనల్ని ప్రశ్నించకుండా మనల్ని ఆటలాడినవ్వకుండా నోరు నొక్కుతున్నటువంటి వైనం కనబడుతుంది వాళ్ళ వన్స్ ఒక్కసారి మనం నోరు విప్పి గడాన్ని విప్పి మనకున్నటువంటి హక్కులను కాలదోస్తున్నటువంటి వారిని మాట్లాడలేమా నేను ఎందుకు మాట్లాడుతున్నా మీరు ఎందుకు మాట్లాడలేరు ఆలోచించండి మీరే జోషి సిస్టర్ గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా ఇంకొకరిని చూడండి మీరే ఎవరు మేజర్ వీక్ ఏది మనకున్నటువంటి వనరులనే మనం ఉపయోగించుకోవట్లా మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకోకుండా ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం మనం అవునా కదా ఎంత దారుణం అండి మన స్ట్రెంగ్త్ మనం నీ స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు నువ్వేం చేస్తావు తెలుసా ఎంత తినగలుగుతాను అంటే నీ స్టామినా నీ స్ట్రెంగ్త్ నీ మీద ఆధారపడుతుంది అలాగే భారతదేశం మన స్ట్రెంగ్త్ అనేది యూత్ మీద ఆధారపడింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకే నేను ప్రత్యేకంగా నిరుద్యోగుల పార్టీ అనేది ప్రారంభించాలని నేనైతే కనుక డిసైడ్ అయ్యాను దేశవ్యాప్తంగా నిరుద్యోగుల పార్టీ అనేది ఒక హైలైట్ చేస్తాను ఖచ్చితంగాను రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు నెగ్గుతామా నెగ్గకపోతా ఉన్నది సెకండరీ కానీ ఫస్ట్ ప్రజాప్రతినిధులకి ఎలా ఉంటుందంటే ఓకే అంటే ఒక్కొక్క జిల్లాలో బాగా గుర్తుపెట్టుకోండి అనుష గోపు ఓకే హాయ్ అమ్మ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గారు ఒకసారి ఆలోచించండి ఎందుకనంటే ఇక్కడ నేను చెప్పేటువంటి ఈ విషయాలను మీరు అర్థం చేసుకోండి ఒక పార్టీ మనం ఇప్పుడు మీరు ఆలోచించండి వైఎస్ఆర్ పార్టీ ఉంది టీడీపీ పార్టీ ఉంది జనసేన పార్టీ అనేటప్పటికీ జనసేన పార్టీ వచ్చింది బీజేపీ సో బీజేపీకి మనకి ఓటింగ్ చాలా తక్కువ ఉంది టీడీపీకి టీడీపీ సెకండ్ ప్లేస్లో ఉంది ప్రజెంటు అలాగే ప్రస్తుతానికి జనసేన ఉంది జనసేన ఎప్పుడైతే అన్ని మీటింగ్ కండక్ట్ చేస్తుందో మాట్లాడగలుగుతుందో కొంత ఎలా ఉందంటే ఒడిదుడుకులు ప్రారంభమైనాయి ఇప్పుడు నిరుద్యోగులను బేస్ చేసుకుని నిరుద్యోగుల కోసం మనం ప్రత్యేకంగా పార్టీ పెడితే రాజకీయ ఉన్నటువంటి ముఖ్య యొక్క వైఎస్ఆర్ పార్టీకి కానీ టీడీపీ పార్టీకి కానీ అలాగే జనసేన పార్టీకి కానీ బీజేపీకి కానీ అఫ్కోర్స్ ఉన్నటువంటి ఇక్కడ ఏ పార్టీలకైనా ఎలా ఉంటుందండి ప్రజ సో అన్న నాకు ఇన్స్టిట్యూట్ అంటే
ఒకటన్నా నాకు ఇన్స్టిట్యూట్ అంటే ఏది లేదన్నా, నాకు సొంత ఇన్స్టిట్యూట్ లేదు. ఇంతకు ముందు నేను ఆఫ్లైన్ క్లాసులకి చెప్పడానికి చాలా చోట్లకి వెళ్ళేవాడిని. సో నాకు 10, 11, 12 తారీఖుల్లో గుంటూరు పెరిచర్ల, సో గుంటూరు జిల్లా పెరిచర్లో చరితారెడ్డి డిఫెన్స్ అకాడమీ అక్కడి నుంచి కూడా కాల్ వచ్చింది. యాక్చువల్ గతంలో నేను చెప్పామని, ఇప్పుడు అక్కడ ఫ్రీ కోచింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఫ్రీ కోచింగ్ని కూడా అక్కడ కండక్ట్ చేయడానికి వాళ్ళు నన్ను ఆహ్వానించారు. సో 10, 11, 12 తారీఖుల్లో 3 రోజుల్లో 2 రోజులు ఖచ్చితంగా నేనైతే కనుక అక్కడే ఉంటాను. ఖచ్చితంగా ఆనంద్ జాయ్ గారు, ఆనంద్ కుమార్ గారు ఖచ్చితంగా అన్న కన్ఫామ్ కలుస్తా. నేను ఇన్ఫామ్ చేస్తాను, ఎక్కడున్నా కానీ అక్కడ అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను, షూర్. పెరిచర్ల తెలుసు కదా అందరికీ అది. సో ఇప్పుడు మనం ఇలా పెట్టడం వలన రాజకీయ ప్రజాప్రతినిధి పార్టీలకు ఎలా ఉంటుందో తెలుసా? ఓకే, మనం కూడా ఉచిత కోచింగ్ ఏర్పాటు చేద్దాం. అది ఎప్పటి వరకు? ఎలక్షన్స్ ముందునే, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కాదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదో టెంట్ వేసి టెంట పీకేసినట్టుగా ఉండకూడదు పార్టీలు అంటే. అవసరమైతే నేను చెప్తున్నా కదా, నేను రాసిస్తానండి 100 రూపాయలు బాండ్ పేపర్ మీద, 100 రూపాయలు బాండ్ పేపర్ మీద. ఓకే అన్న, 100 రూపాయలు బాండ్ పేపర్ మీద నేను రాసిస్తాను. ఎప్పటి వరకు నేను బ్రతుకున్నంత వరకు నేను బ్రతుకు, ఎందుకంటే నేను సామాన్యమైనటువంటి వ్యక్తినే. వీళ్ళకిలాగా సంపాదించుకున్నటువంటి వాడిని ఏమీ కాదు. నేను సంపాదించింది ఒకటినే, ఆత్మీయులను. మీలాంటి వాళ్ళందరినీ నేను సంపాదించాను ఈరోజు, అది మాత్రం నేను చెప్తున్నాను. ఈరోజు ఒకవేళ వాళ్ళు కూడా అనుకోవచ్చు, మేము కూడా సంపాదించుకున్నాం ప్రజాప్రతినిధులు అనుకున్నారనుకో, ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీద పడరు. ఈరోజు సచివాలయ అభ్యర్థులు లిస్టులు కావాలని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగరు వాళ్ళ. అన్న అసలు రిప్లై ఇవ్వట్లేదు అనుకోకండి, కొద్దిగా బిజీగా ఉండట కారణంతో, బిజీతోనే, అంతే ఏమి లేదన్న. కావాలంటే మీరు ఆనంద్ జాయ్ గారిని అడగండి. ఆల్మోస్ట్ ఆయనకే పాపం నేను 2 రోజులు బట్టి కూడా 2-3 రోజుల నుంచి ఎవరికి ఇవ్వలేదన్న, అంతే, అంతగానే ఏమీ లేదు. నిజం, మీరు ఆలోచించండి, నాకు ఎవరి మీద కోపాలు ఉండవు, ఎవరి మీద ద్వేషం ఉండవు, ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ, మనందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం. మన అందరం కూడా ఒక ఐక్యంతో సాధించాలి, అదొకటే నా కోరిక, అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా సరే నిరుద్యోగులను ఏం చేస్తున్నాయి తెలుసా మీకు? నిరుద్యోగుల్ని ఇప్పుడు మనకి బీజెడ్సీ ఉంది కాబట్టి ఏం చేసాము? హార్టికల్చరు, సెరికల్చరు, అగ్రికల్చర్ రాసాం. తీర చూస్తే మళ్ళీ పరీక్ష రాసేసిన తర్వాత, మన క్వాలిఫై అయిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళే ముందు ప్రభుత్వం కింద ఏం చేస్తుంది? వెంటనే సో ఈ కోర్స్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ లేరు, వీళ్ళని తీసుకోకుండా చెప్తుంది. దీంతో నష్టపోతున్నాం, చాలామంది నష్టపోతున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి, అర్థమైందా? మీరే చూడండి, వొకేషనల్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మరి ఎలాగ ఎలిజిబుల్? వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పడంతో చాలామంది కూడా నిరుత్సాహం. నిన్నామన్నా కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి, ఎంత దారుణమైన పరిస్థితులు ఇది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనుక నెలకొల్పబడ్డాయి. ఇది సో ఏదైతే ముందు ఇచ్చున్నారో ఆల్రెడీ కోర్టు కూడా దీనికి సంబంధించి హైకోర్టులో వేస్తే కనుక ఇది మీరు ఇచ్చినప్పుడే మీరు చూసుకోవాలని చెప్పారు. ఎస్, సూపర్, నిజంగానమ్మా. బుజ్జిబాబు గారు థ్యాంక్ యూ అన్న. ఒకసారి ఆలోచించండి, దీనివలన ఇప్పుడు నేనే ఉన్నా, బీజెడ్సీ చేసా, నాది బీజెడ్సీ, అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, సెరికల్చర్ ఉంది, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ హార్టికల్చర్, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ సెరికల్చర్. మరి యూజీసీ ఎందుకు రికగ్నైజ్డ్ చేసింది వీటిని? సో మీరు ఈ పోస్టులకి వెళ్తానికి లేదు మానేతే కనుక ఒక 1 లక్ష రూపాయలు కొలిసి వచ్చింది కదా చదువుకోవటం, ఆ సబ్జెక్ట్ బదులు ఏదో బీకామో, బీఏనో, ఏ బీఎస్సీనో, అదర్వైజ్ ఏదో ఒకటి చదివేవాళ్ళ. సో ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నాం? భవిష్యత్తులో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, సో కుటుంబాన్ని పోషించుకోవడానికి, భవిష్యత్తులో ఏదో మనకి ఉపయోగపడుతుంది అనే కదా ఎంచుకున్నది. ఇలాంటి ఆటలు ఏమండి ఈరోజు ఇలాంటి ఆటల గురించి అడుగుతున్నారా వీళ్ళు? ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి కావాల్సింది ఓటు కావాలి. అర్థమైందా? ఓటే కావాలి. మీరు ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, గుర్తు ఎరగండి, ఏం పర్లా. ఎవరు నా దగ్గరికి వచ్చి ఓటు ఎవరైనా అడిగితే, నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఓటు అడిగితే కనుక నేను నీకు ఓటు ఎందుకు ఇవ్వాలి? సో నేను ఒక్క నా ఒక్కోటి వల్ల వాళ్ళు నెగ్గుతారని చెప్పను. ఒక్కోటితోనే నెగ్గటము, ఓడిపోవటం అనేది చాలా ఉంటుంది. అవును, కరెక్ట్ అన్న బుజ్జిబాబు గారు, మీరు చెప్పింది కరెక్టే. ఓట్ బ్యాంకింగ్గా చూసుకుంటున్నారు అందరూ. నేనైతే ప్రతీ విషయాన్ని
గత కొంతకాలం నుంచి అన్ని లెక్కపత్రంతో వీళ్ళందరికీ చెప్పేస్తాను తెలుసా ఏ విషయమైనా. సో మాట్లాడాలంటే కొంత వాళ్ళకి ఉండాలంటే మాట్లాడుతుంటే బొమ్మ ఈయనంటే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉంటుంది. ఉన్న వాస్తవాలు అది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలే మనం చెప్తూ ఉంటాం. సో ఆ ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది, ఎంతమందికి నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చింది, సో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎంతమందిని నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము నిరుద్యోగులు ఉద్యోగులకు ఎంతవరకు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చింది, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఎంతవరకు ఇచ్చింది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎంతవరకు ఇచ్చాయి. సో ఇలా ఈ యొక్క మనం చెప్పామనుకో ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే దడదడలు ఆడిపోతూ ఉంటుంది. అర్థమైందా సౌందర్య? ఎస్, సౌందర్యం అంటే ఎక్కడ చాలా రోజుల తర్వాత వచ్చింది అమ్మగారు, చాలా రోజుల తర్వాత వచ్చారు. నేను మంచి కోసం చెప్తూ ఉంటాను వీళ్ళకి, తిరువురు సౌందర్యం, నేను మంచి కోసం చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఉన్నటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తున్నాడు కదా, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను ఎంత మంచిగా చెప్తున్నాం, ఫ్రీ కోచింగ్ పెడతాం. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ పెడతాం. అక్కడైతే లోకల్గా ఉన్నటువంటి చెత్త కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యి నిజంగానే ఉన్న సబ్జెక్ట్ని పాడు చేసుకున్నారు చాలామంది. మాకు భీమవరంలో కూడా అంతే, భీమవరంలో నాకు తెలిసినంతవరకు పర్ఫెక్ట్ కోచింగ్ వెస్ట్ గోదావరి భీమవరం. సో మాకు దగ్గరగా పక్కనే కదా, భీమవరంలో అడిగారు, వెస్ట్ గోదావరి భీమవరంలో పర్ఫెక్ట్ కోచింగ్ సెంటర్ లేదు, ఏదో డమ్మీ అనమాట. నిజంగా చాలా వరస్ట్, చాలామందిని నాకు అక్కడ చెప్తూ ఉన్నారు. ఏమంటే ఏ డైరెక్టరు ఏ ఫ్యాకల్టీ కూడాను నిరుద్యోగుల కోసం కష్టపడి చెప్తున్నారంటే మీరే ఆలోచించండి, చెప్తున్నారా లేదా అన్నది. మీరు ఫీజు కట్టేంత వరకు ఒకటి, ఫీజు కట్టిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు, ఓటు వేసేంత వరకు ఒకటి, ఓటు వేసిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతా ఉంటారు. ఎలక్షన్స్ ఉంటేనే మీరు గుర్తుంటారు, ఎలక్షన్స్ లేకపోతే మీరు గుర్తుంటారు. అంటే ఏ పార్టీలన్నీ వరస్ట్ పార్టీలు, అన్నీ నిరుద్యోగులను పట్టించుకోరు, ఎవరో పట్టించుకోరు. నేను చెప్తున్నా కదా, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఎవరో పట్టించుకోరు. ఇక్కడ నిజంగా పట్టించుకునే వాళ్ళు అయితే కనుక ఈరోజు నిరుద్యోగులు టెంట్లు వేసి, నిరుద్యోగులు నిజంగా టెంట్లు వేసి ఎవరో కూడాను, అంటే నిరుద్యోగులు టెంట్లు వేసి ఏం చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. అదే పార్టీలు వాళ్ళు పట్టించుకున్నారనుకో, మేము ప్రశ్నిస్తాము, మేము నిరుద్యోగులకు తోడుకుంటాం. ఎప్పుడు తోడుకుంటారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు తోడుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అవును, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అసలు తీసుకోరు అన్న ఆనంద్ గారు, అసలు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకోరు. ఏ వాళ్ళకి కావాల్సింది ఒకటి, ఎందుకు మేము వెళ్ళటం ఎందుకు, ప్రభుత్వం చెప్తుందిగా మేము వెళ్ళటం ఎందుకు, మా టైం వేస్ట్ కదా మేము వెళ్ళటం ఎందుకు. వాళ్ళే వస్తారు, ఏదో ఫీజు తక్కువ పెడితే, 1000 రూపాయలు ఫీజు తక్కువ పెడితే మా దగ్గరికి వాళ్ళే వస్తారని. తెలుగు మీరు పేరు వీళ్ళందరూ అనండి, మీరే ఆలోచించండి. వీళ్ళందరూ తెలుగు మీరు పేరు, నిజంగా నిరుద్యోగులతోనూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఎంత దారుణం ఉన్నది, ఎవరు పట్టించుకుంటున్నారు? వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు ఉన్నారా? ఎస్, వెరిఫికేషన్ అయిపోయిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళ గురించి పట్టించుకుంటున్నారు. అబ్బే ఏమిలే, నథింగ్, నేను చెప్తా నథింగ్. ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకోరు కూడా వీళ్ళు ఎవరును. అది వీళ్ళు చేసేటువంటి నిర్వాకాలు అలా ఉన్నాయి. వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు ఉన్నారు, సచివాలయాల్లో ఉన్నటువంటి ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు ఏపీపీఎస్సీ నుంచి ఏమొచ్చిందండి మనకి, ఏపీపీఎస్సీ నుంచి అప్డేటు, వారం రోజుల్లో ఇంజనీరింగ్కి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి మేము ఏ ఉద్యోగాలను మేము తీసుకుంటాము, 190 పోస్టులకి వారం రోజులు ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈలోపు మరి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు ఏఈస్ ఇస్తారు? ఓకే, వెళ్ళండి, గుడ్, నేను ఇప్పుడే చెప్తాను, 190 పోస్టులకి ఇస్తారు ఈ నెల ఆఖరికల్లా. ఈ నెలలో అంటే ఏ 10-11 తారీఖుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ 16-15 స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో ఎంతకాలం, 3-4 మంత్స్ అన్నారు. సో 4 నెలలు ప్రభుత్వం ఏం చెప్పింది, డిసెంబర్ నాటికి మేము ఇళ్ల నిర్మాణాన్ని అనేది ఒక కొలిక్కి వస్తాయన్నారు. సో ఎక్కడికి వస్తున్నాయి ఈ కొలిక్కి, ఎక్కడికి వస్తాయి ఇప్పుడు కొలిక్కి? డిసెంబర్31 నాటికి ఇళ్ల నిర్మాణం ఆల్మోస్ట్ మోర్ దాన్ చాలా వరకు కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే. ఎక్కడవుతుంది, అవ్వదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, 3 నెలలు కండక్ట్ చేస్తాను, 3-4 మంత్స్ కండక్ట్ చేస్తాను. ఎస్, మనం దాన్ని ఆహ్వానించాలి, 3-4 మంత్స్ కండక్ట్ చేస్తాం అన్నటువంటి ప్రభుత్వం. మళ్ళీ ఏమవుతుందంటే, సో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని చెప్పను, రాదని నేను చెప్పను. అదే అది ఎవరి చేతిలో లేదు,
థర్డ్వే మళ్ళీ థర్డ్వే ఒకవేళ మేబీ ఏదైనా ప్రారంభం అయ్యే దశలో ఉన్నాయి అనుకో మళ్ళీ ఎగ్జామ్ అవుతుంది పోస్ట్ పోన్ అలా అవుతూ ఉంటుంది అవునా లేదా సో మరి అంతవరకు ఉన్నటువంటి వీళ్ళ సేవలు ఉపయోగించుకోవాలగా అంతవరకు వీళ్ళ సేవలు ఉపయోగించుకోవాలగా చాలామంది ఉన్నారు నేను సచివాలయాల్లో చూస్తూ ఉంటాను సచివాలయాలలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే దాదాపుగా ఆల్మోస్ట్ చాలా పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి ఈరోజు నేను ఇక్కడికి కృష్ణా జిల్లా వచ్చున్నాను కదా సో కృష్ణా జిల్లా వచ్చున్నా ఇక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో ఈ ఏరియాకి సంబంధించి కొన్ని చోట్ల క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉంటాను నేనే ఖాళీగా ఉండను అస్సలు ఖాళీగా ఉండను చెప్తున్నా కదా మీకు మేబీ నాకు తెలిసినంత వరకు కృష్ణా జిల్లా వచ్చాను కాబట్టి కృష్ణా జిల్లాకి సంబంధించి ఈ ఏరియాలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏంటి కథ అంతా మొత్తం ఈరోజు అప్డేట్ అంతా వచ్చేస్తుంది అలాగే కొన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి లబ్ధిదారుల గురించి అన్నీ ఓవరాల్గా ప్రతి విషయం వస్తూ ఉంటుంది అంతా వెళ్ళాలా ఇప్పుడు ఇదంతా వీడి గురించి వెళ్ళాలా ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ కూడా అనిల్ కుమార్ గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అన్న జోషి గారు ఎస్ ఎంతమంది చనిపోయిన నిరుద్యోగులు పట్టించుకోరన్న ఎస్ గ్రూప్ 4 మీకు ఉన్నటువంటి ప్రతి డౌట్ పెట్టండి సాధ్యమైనంత వరకు అన్ని విషయాలను కూడా చక్కగా క్షుణ్ణంగా నేను డిస్కస్ చేస్తాను సుకన్య యేసరత్నం గారు వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గారు అనిల్ కుమార్ గారు ఎక్సలెంట్ అన్న ఇది నేను ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఉండవలసినటువంటి నిరుద్యోగులకు కల్పించవలసినటువంటి ధైర్యాన్ని ఈరోజు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో తులనాడుతున్నారు గాలికి వదిలేస్తున్నారు వాళ్ళు అలాగే చూడండి గాడిపల్లి నాగరాజు గారు కానిస్టేబుల్ పోస్టులు పెంచాలన్నా పెంచకపోతే 450 పోస్టులు ప్రభుత్వం ఏం చెప్పింది ఇప్పుడు మనం ఏమని ప్రశ్నిస్తున్నాం యాక్చువల్ మీరు చెప్పింది మీరు ఎప్పుడు ఇస్తామని చెప్పారు సెప్టెంబర్లో ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు వచ్చిందా సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్లో కూడా ఎంటర్ అయ్యాం అక్టోబర్లో 4వ తారీఖులో ప్రవేశించాం నోటిఫికేషన్స్ వచ్చినాయా రాలేదు సో ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఇంప్లిమేషన్ జరుగుద్ది ఎప్పుడు జాయిన్ అవ్వాలా ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలా ఏంటి కథ అంతా ఏంటి అవునా కదా సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం అంతే సో మనం అడుగుతున్నాం నిరుద్యోగులు అడుగుతున్నారు కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నారా ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నారా ఏదో వాళ్ళకి నార్మల్గా అడగాలనిపిస్తే కనుక అడుగుతారు ఓ 10 నిమిషాలు లేదురా అంటే ఏందిరా మాకు ఈ కథ అనుకుంటే ఇల్లుళ్ళు అనుకుంటే వదిలేస్తారు అంతే తేడా ఏమీ చేయరు నేను చెప్పింది అవునా కాదా అన్నది మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ నేనైతే కనుక నేను వారికిలాగా వీరికిలాగా నిరుద్యోగుల పట్టలే ఉంటాను రెండోదిగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వారికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మాట్లాడాలండి మనం మనకున్నటువంటి హక్కులు ఉన్నాయి ఏం మనల్ని మాట్లాడినవరా అంటే పౌరులకు కల్పించినటువంటి భారత రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి హక్కులను ఎవరైనా తొలనాడినట్లయితే కనుక ఆ హక్కులను నిర్బంధించినట్లయితే కనుక కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా ఏమి ఊరుకో అర్థమైందే సబ్జెక్ట్ తెలుసున్నవాడు ఎలాగైనా మాట్లాడతాడు సబ్జెక్ట్ లేనివాడైతే కనుక నోరు మూసుకుని అలాగే కూర్చుంటాడు నవి నాకు సబ్జెక్ట్ తెలుసు ఎస్ టెట్టో డిఎస్సి సో టెట్టో డిఎస్సి డిఎస్సి ఇవ్వడు సో టెట్ ఇవ్వాలి సో టెట్ ఇవ్వాల్సిందే టెట్ ఎక్కడ ఇచ్చారు ఇప్పుడు టెట్తో ఉద్యోగాలు రావు కానీ టెట్తో కాన్ఫిడెంట్ పెరుగుతుంది అర్థమైందా టెట్తో కాన్ఫిడెంట్ పెరుగుతుంది సో ఈ టెట్టో నేను క్వాలిఫైడ్ ఎస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్ వచ్చింది టెట్ అనేది కాన్ఫిడెంట్ పెరుగుతుంది అంతే సో టెట్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇదేనా 3 పోస్టులకిని వాటికి వాటికి వీటికినా ఎస్ అలా చూడండి లవ్ కవర్ 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎన్నోమెంట్ ఆఫీసర్ స్వరూప నాగ గారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్నోమెంట్లో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఎండోమెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి సో ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు సరదమవుతుంది ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఎండోమెంట్ ఆఫీసర్ ఎండోమెంట్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ 60 పోస్టులు ఎన్ని క్యారీ ఫార్వర్డ్
సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ పోస్టులన్నీ క్యారీ ఫార్వర్డే. సార్, ఆ రోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు ఏం చెప్పారు ఆయన? ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. ఎక్కడొచ్చింది? 2 సంవత్సరాలు అయిపోయింది. మరి వీళ్ళు అడుగుతున్నారా? అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు, వీళ్ళు అడగట్లేదు కాబట్టి చెప్పట్లేదు, అంతే తేడా. వీళ్ళు చెప్పట్లే. ఒకసారి ఆలోచించి, కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది. ఎస్, ఈ సంవత్సరం కాదన్న హేమాద్రి రెడ్డి గారు అన్న, ఈ సంవత్సరం కాదు, ఈ నెలలో నోటిఫికేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది ఇవ్వకపోతే నిజంగా నిరుద్యోగులకి చాలా అన్యాయం జరిగినట్లే కదా. ఉన్నవా ఇప్పుడు ప్రభుత్వాలు చెప్పినయే మనం చెప్తున్నాం, కానీ మనం ఏదో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి క్రొత్తగా సృష్టించి ఇబ్బంది పెట్టే విధంగా ఎలిగేషన్స్ వచ్చే విధంగా చెప్పట్లా. వారు చెప్పినటువంటి వాటిని అడుగుతున్నాం అంతవరకే. ఇంకా అడగవలసినటువంటివి చాలా ఉన్నాయి, ఉన్న వాటికే చెప్పట్లేదు. ఇంకా క్రొత్త వాటిని అడిగితే కనుక ఉన్నవి, అందుకనే ఒక సామెత కూడా ఉంది, కొండ నాలికి మందేస్తానంట, ఉన్న నాలిక అనేది ఊడిపోయిందంట, తెలుసా మీకు? ఆలోచించండి, కొండ నాలికి అంట మందేస్తానంట, ఉన్న నాలిక కూడా ఊడిపోయిందంట. అలాగే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్కి ఉన్న పోస్టులకే నోటిఫికేషన్స్ ఇవ్వట్లా, ఉన్న పోస్టులకి ఉన్న మిగిలిపోయినటువంటి వాటికి ఇవ్వట్లేదు. కొత్తగా పెంచాలి, కొత్త అన్నీ ఇవ్వాలి అంటే కనుక వాళ్ళు ఏమంటారంటే దీని గురించి ఎంక్వైరీ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతంలో చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఖాళీలు ఉన్నాయి కాబట్టి గత 7 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో ఒక్క పోస్టు ఇవ్వలేదు. గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగులకు ఒక్కరు కూడా ఉద్యోగం రాలా. నేను చూపిస్తాను, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం ఏం చెప్పింది? హుజారాబాద్ ఎన్నికలు అన్నారు. సో హుజారాబాద్ ఎన్నికలు 60 డేస్, సో 60 రోజుల తర్వాత అంటే పోస్ట్ పోన్ అయినాయి 60 రోజులు. సో ఈ సంవత్సరం వస్తుందా? రాదు. సో నెక్స్ట్ ఇయర్కి తర్వాత సంవత్సరం 2022లో ఏమవుతుంది? మళ్ళాను 2022కి వచ్చేప్పటికి తెలంగాణలోను దాని మీదే ఎంక్వైరీ కమిషన్ వేసింది. సో పోస్టులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి కమిషన్ వేసింది. ఒక 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు చెప్పలేం. అది ఎప్పుడు జరుగుతుంది? 2023లో తెలంగాణలో ఎలక్షన్స్ కదా మళ్ళాను. సో దాన్ని బేస్ చేసుకుంటుంది, అంతేనండి, అదే లాజిక్. అంతకన్నా ఏమీ లేదు, తెలంగాణలో 2023. సో అది బేస్ చేసుకుంటుంది అనమాట. ఎన్ని లాజిక్స్ ఉన్నాయో తెలుసా? ఎవరికి తెలియట్లేదు ఇలాంటి విషయాలు. ఎవరు వీళ్ళకి మాట్లాడలేరండి. రాజశేఖర్ గారు, కడికతల రాజశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అన్న. మరి మేము ఎంత ఆలోచిస్తాం తెలుసా ఎందులోకి? నేను ప్రతి ఒక్కరి గురించి, ప్రతి వ్యక్తి గురించి, ఒక అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అందరి గురించి ఎంత స్పష్టంగా నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇవ్వవలసినటువంటి పోస్టులకి ఇవ్వకుండా ఇప్పుడు వారం రోజుల్లో ఈ పోస్టులు ఇస్తా అన్నారు. అది కాకుండా, అలా కాకుండా, అదే ఇంకా మన అందరికీ సంతోషంగా ఉండాలంటే నోటిఫికేషన్ రేపే. సో అప్లికేషన్ ప్రాసెస్ రేపు నుంచి ప్రారంభం అంటే ఎంత బాగుంటుందో తెలుసా? చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా సంతోషపడతారు అప్పుడు. సో రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం, ఈ నెల చివరి వరకు కూడా అప్లికేషన్స్ ముగియబడతాయి. సో అక్కడి నుంచి జనవరి 2వ వారం 3వ వారంలో ఏ ఉద్యోగాలకు మరి ఎగ్జామ్ అనేది జరుగుతుంది అని అంటే చాలా సంతోషం, చాలా హ్యాపీ అప్పుడు. సో ప్రజెంట్ అలా ఏమీ లేదే ప్రాసెస్. అర్థమవుతుందా? ఇవి మరి సచివాలయ అభ్యర్థులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఎప్పుడా, ఎప్పుడు లిస్టులు, ఎప్పుడు లిస్టులు, ఏంటి కథ, వెబ్సైట్ ఓపెన్ అయింది, ఎప్పుడు తీసుకుంటారన్నా అని అందరూ కూడా చాలా చాలా టెన్షన్స్తో వాతావరణంలో ఉన్నారు అందరూ. మరి పట్టించుకోలేనటువంటి వైనం కనపడతా ఉంది మనకి. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏంటి కథ? అసలు కారణం ఏంటి? అసలు ఏమీ రావట్లేదు, ఎవరికి అర్థం కాలేనటువంటి పరిస్థితి అయితే కొనుక్కుంది.